పన్నెండో తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం, కంప్లైంట్ చేసిన తర్వాత నాలుగు రోజుల వరకు పోలీసులు స్పందించకపోవటం. అంటే పోలీసులు కేసు అయితే నమోదు చేశాము పన్నెండో తారీఖున అని చెప్తున్నారు, కానీ పద్నాలుగు రోజుల వరకు కూడా పోలీసులు ఎవరు కూడా ఒక మైనర్ బాలిక కనిపించకుండా పోతే, ఒక తల్లి వచ్చి ఆవేదన చెంది కేసు పెడితే కనీసం ఆ కేసులోని ఎవరో కూడా స్పందించకుండా తిరిగి తల్లితోని చాలా అసభ్యంగా మాట్లాడి, నీ కూతురు మీకు తెలిసిందే పదహారేళ్ల పిల్ల బయటకు వెళ్ళింది అంటే కనిపించట్లేదంటే సమాజం ఏ రకంగా మాట్లాడిద్దో, నీ కూతురు ఇష్టపడే వెళ్ళిందంట అన్న రకాలుగా మాట్లాడటం. పదహారవ తారీఖును చూస్తే ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారో అదే బ్యాచ్ సాక్షాత్తు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఆ పిల్లను వదిలిపెట్టడం. అంటే ఇది బరి తెగింపు కాదా అని అడుగుతున్నా. అంటే కనీసం పోలీస్ వ్యవస్థ అంటే ఒక భయం ఉందా? పదహారేళ్ల మైనర్ బాలిక మీద ఒంటి మీద చేయేస్తేనే చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఉరి తీసే పరిస్థితి వరకు మేము తీసుకొస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పెద్ద మనుషులందరూ కూడా సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగా తీసుకొచ్చి ఆ పిల్లని అక్కడే నుంచోబెట్టి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతే పోలీసులు చేతులు కట్టుకొని కూర్చుంటున్నారా? అదే ఆడపిల్లని మీ మీ అమ్మాయి మా ఇంటికి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చింది అని పదహారో తారీఖున పోలీసులు చెప్పటం, తీరా కనీసం హాస్పిటల్ ఫెసిలిటీ కూడా కల్పించకుండా అమ్మాయి తల్లిదండ్రులకు అమ్మాయిని ఇన్ఫార్మ్ చేసి పంపించేయడం, పంపించేసిన తర్వాత మళ్ళీ అమ్మాయికి బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయడం. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్కి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని ఎవరు తీసుకొచ్చి ఇక్కడ దింపారు? అసలు వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మీ చట్టాలన్నీ కలిపి కలుపుగొట్టుకొని ఆ గోదాట్లో పడేసిన అంతకు మించి వేరే పనేమీ లేదు ఆ చట్టాలకి. నాకు తెలిసి దిశ చట్టం పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రాజమండ్రి పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి దానికి సుమారుగా రాష్ట్రంలో ఉన్న అంత మంది మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు కూడా ఏదో ర్యాలీకి వెళ్ళినట్టుగా వెళ్లి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత దిశ చట్టాన్ని కూడా ఈ రోజు వరకు తెచ్చుకోలేక, చేతగానే గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దానికి నిన్న మన ఉమెన్ కమిషన్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు నిన్న వెళ్లి ఆవిడ కూడా దీంట్లో లోతైన దర్యాప్తు జరపాలి, లోతైన దర్యాప్తు జరపాలి అని 10 సార్లు చాలా లోతుగా మాట్లాడింది ఆవిడ. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ఒకళ్ళ మీద కేసు బుక్ చేసేదానికి కూడా వాళ్ళకి చేతులు రావట్లేదంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. రోజు రోజుకి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఒక్కడికైనా భయం ఉందా? సీఎం ఎందుకు నోరిప్పట్లా? ఒక ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తే సీఎం బయటకు వచ్చి మాట్లాడతాడా? ఏ ఒక ఆడకూతురికి అన్యాయం జరిగి ఒక చిన్న పిల్లని 4 రోజులు బంధించి సుమారుగా 4 వ్యక్తులు మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు వదిలిపెడితే ఈరోజు సీఎంకి నోరు పెగలట్లేదా? ఆ సీఎమే కనుక ఈ రోజు మిగతా విషయాల్లో ఎంత అంటే అమరావతిని మార్చేసేయాలి, వైజాగ్ని తీసుకొచ్చి రాజధాని చేసేయాలి, బిల్స్ అన్నింటినీ కూడా గవర్నర్కి దగ్గర పంపించాలి, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్లోనే చాలా ముందుండి పరిగెట్టించే ముఖ్యమంత్రి ఒక మహిళల రక్షణ దిశగా ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు నేను అడుగుతున్నా. పైగా వీళ్ళకి దిశ చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక భూతాన్ని చూపించి మీకు ఏదో చేసేస్తున్నామని చెప్పి ఈరోజు మహిళలందరినీ కూడా మభ్యపెట్టే పరిస్థితి. నేను డైరెక్ట్ క్వశ్చన్ మనకి సీఎం గారికి ఒక డైరెక్ట్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి సుమారుగా 3 నెలల కాలం అయింది, 400 కేసులున్నాయి, మీరు 21 రోజులు దేవుడెరుగు, 21 రోజుల్లో ఉరిశిక్ష విధిస్తాము, యావజ్జవ కారాగార శిక్ష విధిస్తాము అనేది దేవుడెరుగు, కనీసం ఒక్కడికైనా ఒక్క రోజైనా జైలు శిక్ష విధించే పరిస్థితి ఏర్పడిందా? నిజంగా మీ గవర్నమెంట్ లో అలా జరిగింటే గనక ఈ రోజు ఇంతమంది మహిళలు ఎందుకు అగాయించాలకి వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎదుర్కొంటారు? చిన్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు. ఒక విషయం చెప్పాలి, సమాజంలోని శాంతి భద్రతలు లోపించిన పరిపాలన విధానంలో ఏదైనా లోపభూయిష్టమైన ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేది మహిళలే ఇబ్బంది పడతారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే శాంతి భద్రతలు లోపించిన అంటే మహిళలు ఇబ్బంది పడతారని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. పరిపాలన విధానంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మహిళలు ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లో మందు షాపులు ఓపెన్ చేసిన తర్వాత ప్రజలందరికీ తెలుసు అంతవరకు లాక్డౌన్ లో చాలా బీభత్సంగా 40 రోజుల పాటు ఎంతో కఠినంగా ఉన్న ప్రజలందరూ కూడా మందు షాపులు ఓపెన్ చేసేసరికి రోడ్ల మీదకి వచ్చి కరోనా ప్రవంచనానికి కారణమైన పరిపాలన దక్షత కలిగిన గవర్నమెంట్ ఈరోజు దానికి కూడా ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఇబ్బందులు పడుతుంది కూడా మనకి మహిళలే. దీని గురించి మహిళల గురించి ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లేదు.
Mahila commission naaka telusu sumaruga 400 cases, 4000 cases la matrami iroju spandinchi. Avade chepina kodaa iroju policeil danimeda dharyaptu chappakunda okkali kodaa arrestu chaykunna unnaarente. Mari em jarutunda naka adhangaatle. Ikkunukka visham ikchappal. Monne recentga prajala sommu inchiminchiga rastral daati elipotundhi vaka mantridi anchepi chala newsilo Tamil Nadu newsilo ochindi. Of course Andhraani daati Tamil Nadu elipoyin taravata Tamil Nadu lon policeil pattukoni. Ilaga Andhraanunchi vaka mantri karlo ila double ochini 5.5 kodlu dorikini prajala sommu anchepi chepin taravata. Vaka teludesam patti karikarta vaka chinna post pettadani immediatega atani arrestu chesi 5 police stationle tippi istanasaranga kotti. Ante social media lo ye post pettina lakpoti edaina situations lo governmentik vetrekanga maatladina kodaa policeil enta promptga work chesinaro. Iroju aadapralamidu jarutunna atyacharalamidu enduku policeil anta promptga work cheyitledu. Ante social media lo governmentni CMgar neevi anakodudu, luna mantral neevi anakodudu. Evan ante ganaka police stationle tippi tippi kodutnare. Adi atyacharal jesina okkati diskel alagi tippi tippi kodandi. Inkokasari ilanti cheyitaanikana bhaipadra mari. Enduka pani cheyitledu? Dan a pani cheyimani enduka CM adesal jari cheyitledu? Iroju manam chusam. Avade Joni Kumari. Sakshattu YSRCP lo vaka leader. Vaka Mala Mahanadu anna rastra adhyakshurala avada. Vaka samastake. Dalita mahila. Avade iroju enta kshob anubhavinchakappothe press meet petti YSRCP peddalavalla neen ibbandil padutnanu, na vaad evaru pattinchukavatledu. Anchepi sakshattu press meet lo ne visham bottle open jesi taagesindante. Isanga aadakuthri enta manasika kshob anubhavinchuntado okkasari vaka aadadanika nan adhun jeskogal. Papa avadu teliyendentante somtachelle tandri chenipothe, babay chenipothe, Jaganmohan Reddy gar babay chenipothe. Babay kuthre CBI kappachappandi murro anchepi courtkeli aadru techkundamma Joni Kumari. Vaka chellike nyayam cheyalani vadu, neeku nyayam chastadu meela anukunnaru? Nee kutumbani pakkane petti, nee kutumbu gurichi aalochinchukunda, vyavastha gurichi kanesa aalochincheyikunda, vaka party gurichi adi kodaa mahilani kinchiparche party adi. Mahilani kinchiparche party nen endukante nanante, taliga gauravadhyakshural Vizyamgar, deeniki nooripparu. Poni kanesam ee situation lo nena nooriputaremo Joni Kumari gar gurichi, anadi wait cheyali. Sharmila garu enta kastapadari party nadigaramlo tiskaraatani kanadi manandarki telusu. Validdhre addressil ledu. Ippudu prasutum babay kuthru CBI inquiry gurichi courtkeli aadru techkolisina parasiti. Valu kutumbamlo nile unte YSRCP kutumbamlo aadavalki rakshan untundana sangati meela ga apoho paddaro naakaithe papa adhanga outla Joni Kumari gar gurichi. Ante sakshattu nee kutumbalo ka sabirali iroju atmajjaskana parisit ochina kodaa nispandincho. Endukante valandru kavalam voterlu matrame, valni gelipinchet tools matrame mahilalu anukuntunnaru kabati Jaganmohan Reddy gar. Ennikala pracharamla padyatrala talanimurtaru, talamedu mudupedtaru, something pampering jastaru. Akka chellamma, amamma, avva anchepi othega pragalbal parugutaru. Endukante already kuchila kuchinupayanga kabati vilandru just voters. Voters lage kanpisnar. Daichesi nen em chepnanante mahilalaki peddapita veyani roju, mahilala votelu to gelichina Jaganmohan Reddy machpokodani parisitentante adhey mahilala dooram pettukokodadu ane sangati ettiparisitron machpokodadu. Inkokati kodaa ee visham, ee paranga media paranga nen chappadalchukundentante, ippu nen media samavasan pettan kadandi, maatladan kada. Ee maatala gurichi vaka PTM batch okutundadi idiots, sorry to say. Neeku kavalasthe nen proofs tho saitham chupista. Teludesam party aadavallu evaru kodaa roadlu meeda kochi maatlade parisiti teppinchakodadani kankanam kattukoni, evaru evi maatladna chala vulgar language tho, abuse language tho, Twitter daggernichi, Facebook daggernichi, ippudu meeru pette live lo kodaa, mee live lo chusukunna kodaa, kindani enta asabhyanga maatladtarante PTM batch already ready aipayi untada 5 rupayal batch. Enduki maata chepnanante 5 rupayalu tiskuno kaadadani vidhila pettetante meeku kusamskaraniki, mimmalu nadipista naayikuluki, valni kanna taliliki padabhivandana jastunanani. Endukante okkasara aalochinchandi,
ఒక తల్లికి పుట్టినోడు ఎవడు కూడా ఈ రకంగా మాట్లాడు ఏ ఆడవాళ్ళని కూడా హింసించే మాట్లాడినట్టుగా లేదంటే అబ్యూజ్ వర్డ్స్ ఉపయోగించడు అంతకు మించి దయచేసి వాట్ ఎవర్ ఇట్ మే బి నాకేం భయం లే నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళ గురించి చెప్తున్నా మాకు టైం వస్తుంది మాకు అధికారం వస్తుంది అధికారం అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా ధైర్యంగా ఉంటారు మీకు ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలి అక్కడ బుద్ధి చెప్తారు కానీ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఒకటి చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ మహిళలు మాత్రమే మహిళలు నాయకులు కాదండి తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది మీద చాలా అబ్యూజ్ వర్డ్ సోషల్ మీడియాలో యూజ్ చేస్తున్నారు దయచేసి వాళ్ళ అలాంటి వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టి పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకాన్ని నిలబెట్టమని దయచేసి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను.